అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీహెచ్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఇన్ తెలుగు. సో డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్లో మనం యూనిట్ 3 వరకు చూసాము. సో ఇప్పుడు యూనిట్ 4లో ఏంటి అంటే ఇమేజ్ కంప్రెషను. సో ఇమేజ్ కంప్రెషన్లో మనకి ఎక్కువగా అడిగే క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ కింద మనం హాఫ్మ్యాన్ కోడింగ్ అనేది చెప్పుకోవచ్చు. సో ఈ హాఫ్మ్యాన్ కోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇమేజ్ కంప్రెషన్ టెక్నిక్స్లో. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కంప్రెషన్ టెక్నిక్ హాఫ్మ్యాన్ కోడింగ్ అనేది. సో ఇప్పుడు హాఫ్మ్యాన్ కోడింగ్ అనేది మనం చూసుకునేటట్లుగా అయితే అసలు ఈ హాఫ్మ్యాన్ కోడింగ్ అంటే ఏంటి, సో దీని మీద సమ్ అనేది ఏ విధంగా అడుగుతాడు అనేది మనం ఒకసారి చూద్దాము. సో ఇప్పుడు పర్టికులర్గా ఈ హాఫ్మ్యాన్ కోడింగ్లో, సో ఈ పర్టి ఇది ఇది ఏంటంటే ఇట్ రెడ్యూస్ యావరేజ్ నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ పిక్సెల్స్, ఫస్ట్ పాయింట్. సో ఇట్ అసైన్డ్ వేరియబుల్ లెంగ్త్ బిట్స్ టు డిఫరెంట్ సింబల్స్, ఒక్కొక్క సింబల్కి ఒక్కొక్క లెంగ్త్ ఆఫ్ కోడ్స్ ని ఇస్తుంది అనమాట. సో అయితే ఈ హాఫ్మ్యాన్ కోడింగ్ అనేది కంప్రెషన్ చేస్తుందని మనం మాట్లాడుకుందాం, ఒక వన్ ఆఫ్ ది కంప్రెషన్ అల్గారిథం మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇట్ అచీవ్స్ కంప్రెషన్ ఇన్ 2 స్టెప్స్, దట్ ఈస్ నథింగ్ బట్ సోర్స్ రిడక్షన్, నెక్స్ట్ అదే విధంగా కోడ్ అసైన్మెంట్. సో ఇప్పుడు ఇప్పుడు హాఫ్మ్యాన్ కోడింగ్ గురించి ఇన్ డెప్త్ మాట్లాడుకుందాం. సో ఇట్ ఈస్ ద టైప్ ఆఫ్ వేరియబుల్ లెంగ్త్ కోడింగ్, ఇట్ ఈస్ ద టైప్ ఆఫ్ వేరియబుల్ లెంగ్త్ కోడింగ్. సో హాఫ్మ్యాన్ కోడింగ్ రిడెండెన్సీ కెన్ బి ఎలిమినేటెడ్ బై చూజింగ్ బెటర్ వే ఆఫ్ ది అసైనింగ్ ద కోడ్స్. సో మనకి నార్మల్గా అసైన్ చెయ్యకపోతే కోడ్ లెంత్ ఎంత ఎలా ఉంటుంది, నెక్స్ట్ విధంగా కోడింగ్ అనేది అంటే హాఫ్మ్యాన్ కోడింగ్ అనేది చేసిన తర్వాత కోడ్ లెంత్ని బట్టి సో ఇమేజ్ ఏ విధంగా కంప్రెస్ అవుతుంది అన్నది మనం చెక్ చేసుకుంటాం. అంటే పర్టికులర్లీ ఇమేజ్ కంప్రెషన్ టెక్నిక్స్లో ఈ హాఫ్మ్యాన్ కోడింగ్ అనేది సో వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నిక్ సో ఇమేజ్ కంప్రెషన్ అవ్వడం కోసం. సో అయితే ఇక్కడ దీని యొక్క అల్గారిథం గురించి మనం మాట్లాడుకునేటట్లుగా అయితే, సో ఇప్పుడు హాఫ్మ్యాన్ కోడింగ్ యొక్క అల్గారిథం, సో ఏ విధంగా మనం చేస్తాం అనేది కూడా, ఫస్ట్ లిస్ట్ ద సింబల్ అండ్ సార్ట్ ద ప్రాబిలిటీ యాజ్ పర్ ది సింబల్స్. సో సింబల్స్ లిస్ట్ ద సింబల్స్ అండ్ సార్ట్ ద ప్రాబిలిటీస్ యాజ్ పర్ సింబల్స్. నెక్స్ట్ ఫస్ట్ ఏం చేయాలంటే మొత్తం అన్ని లైన్గా రాసుకోవాలి. సో లాస్ రాసుకున్న తర్వాత ప్రాబిలిటీని బట్టి మనం లైన్గా రాసుకుంటాం అనమాట. సో కంబైన్ లోయెస్ట్ 2 ప్రాబిలిటీస్, కంబైన్ లోయెస్ట్ 2 ప్రాబిలిటీస్ ఆఫ్ ద సింబల్స్ అండ్ లేబుల్ ద న్యూ కోడ్ విత్ ఇట్. సో లాస్ట్ 2 ప్రాబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రెండింటిని కంబైన్ చేసి దానికి న్యూ లేబుల్ అంటే ఒక కొత్త నేమ్ అనేది ఒక న్యూ లేబుల్ కింద మనం న్యూ కోడ్ కింద రాసుకుంటామని చెప్తున్నాం అనమాట. సో న్యూలీ క్రియేటెడ్ ఐటమ్ గివెన్ ప్రియారిటీ అండ్ ప్లేస్ ద హైయెస్ట్ పొజిషన్ ఇన్ ద సార్టెడ్ లిస్ట్. మళ్ళీ ఆ రెండింటిని లిస్ట్ రెండింటిని ఏదైతే యాడ్ చేస్తున్నామో యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ లైన్గా రాసుకునేటప్పుడు మళ్ళీ సార్టింగ్ చేసుకునేటప్పుడు సో అవి మళ్ళీ ఈ విధంగా ఆర్డర్లో రాసుకుంటూ రావాలి, అంటే హైయెస్ట్ ప్రాబిలిటీ నుంచి లోయెస్ట్ ప్రాబిలిటీకి అలా రాసుకుంటూ రావాలి. సో రిపీట్ ద స్టెప్ 2 అంటిల్ 1 నోడ్ ఈజ్ రిమైన్. సో ఎలా స్టెప్స్ రిపీట్ చేసుకుంటూ వెళ్తామో సో ఫైనల్గా ఓన్లీ 1 సింగిల్ నోడ్ వచ్చేంత వరకు రిపీట్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. సో అయితే సో ఇక్కడ పర్టికులర్గా అక్కడ మీకు ఇంకొక పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అసైన్ ద కోడ్ కోడ్ 0 హైయర్ అప్ సింబల్, అసైన్ ద కోడ్ 1 లోయర్ డౌన్ సింబల్స్. సో హైయర్ అప్ సింబల్స్కి లోయర్ డౌన్ సింబల్స్కి సో కోడ్స్ అనేవి మనం అసైన్ చేసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. సో అయితే ఇప్పుడు దీని మీద ఎగ్జాంపుల్ చూద్దాము. సో హాఫ్మ్యాన్ కోడింగ్ మీద ఎలా జరుగుతుంది అన్నది కూడా మీకు చూపిస్తాను. సో అయితే ఇప్పుడు నౌ ద కోడ్ సింబల్స్ గోయింగ్ బ్యాక్వర్డ్. సో కోడ్ సింబల్స్ అనేవి మనం బ్యాక్వర్డ్ డైరెక్షన్లో రాసుకుంటామని చెప్తున్నాను అన్నమాట. సో నౌ దట్ రేజ్ ద కోడ్ సింబల్స్ అండ్ గోయింగ్ ద బ్యాక్వర్డ్. సో బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే అది మనకి కోడ్ సింబల్స్ అవుతాయని చెప్తాను. సో ఇప్పుడు క్వశ్చన్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఈ విధంగా అడుగుతాడు, క్యాలిక్యులేట్ ద హాఫ్మ్యాన్ కోడ్స్ ఫర్ సెట్ ఆఫ్ ద సింబల్స్ షోన్ ఇన్ ద టేబుల్. సో క్యాలిక్యులేట్ ద హాఫ్మ్యాన్ కోడ్స్ సెట్ ఆఫ్ ద సింబల్స్ షోన్ ఇన్ టేబుల్. సింబల్స్ ఏ బి సి డి, ప్రాబిలిటీ 0.4, 0.3, 0.2, 0.1. సో ఇలా డిఫరెంట్ సింబల్స్ డిఫరెంట్ ప్రాబిలిటీస్ ఇచ్చాడనమాట. సో ఇప్పుడు ఇందులో మనకి ఫస్ట్ సింబల్స్ అనేవి లైన్గా ఏంటంటే ఇచ్చాడో రాసుకోండి, ఏబిసిడి అవి నీ సింబల్స్.
సో వాటికి ఇచ్చిన ప్రాబిలిటీ 0.4, 0.3, 0.2, 0.1. అంటే సో హైయెస్ట్ ప్రాబిలిటీ నుంచి లోయెస్ట్ ప్రాబిలిటీ లాగే ఇచ్చాడు కాబట్టి సో మనకు ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే సమ్ ఆఫ్ ద ప్రాబిలిటీస్ అనేవి ఈక్వల్ టు 1 అనేది ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అంటే 0.4 ప్లస్ 0.3 ప్లస్ 0.2 ప్లస్ 0.1 అది ఈక్వల్ టు 1 ఉందో లేదో చెక్ చేయాలి. సమ్ ఆఫ్ ద ప్రాబిలిటీస్ ఇస్ మస్ట్ బి ఈక్వల్ టు 1. సో అప్పుడే నువ్వు సమ్ చేయడానికి అవుతుంది అన్నమాట. ఇందుకోసం 0.4 ప్లస్ 0.3 సో 7, 7 ప్లస్ 2 9, 9 ప్లస్ 1 10, అంటే మీన్స్ 1.0 సరిపోయిందిగా. సమ్ ఆఫ్ ప్రాబిలిటీస్ విచ్ ఇస్ ఈక్వల్ టు 1. సో ఫస్ట్ సింబల్స్ రాసుకున్నాం, ప్రాబిలిటీస్ రాసుకున్నాం. లాస్ట్ లీస్ట్ టూ ప్రాబిలిటీస్ని ఏం చేయాలి, మనము యాడ్ చేయాలి. సో లాస్ట్ టూ ప్రాబిలిటీస్ని యాడ్ చేసుకునేటప్పుడు ఇచ్చిన ప్రాబిలిటీస్లో సో మీకు ఏవో సో పై దానికి 0 కింద, కింద దానికి 1 కింద మనం అసైన్ చేసుకుంటాము, గుర్తుపెట్టుకోండి. రెండింటిని యాడ్ చేస్తే 0.3 వచ్చింది. సో 0.3 అనేది ఇక్కడ కూడా మన సెకండ్ వాల్యూ కూడా 0.3 ఉంది కాబట్టి న్యూగా వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో అది మనం సార్ట్అవుట్ చేసుకునేటప్పుడు పైన రాసుకోవాలన్నమాట. సో 0.4, 0.3, 0.3. సో మళ్ళీ రెండింటిని లాస్ట్ రెండు టూ ప్రాబిలిటీస్ని మనం ఐడెంటిఫై చేసి లీస్ట్ టూ ప్రాబిలిటీస్ని దానికి 0, 1 కింద ఇండికేషన్ చేసి ఆ రెండు ప్రాబిలిటీస్ని యాడ్ చేయాలి. సో యాడ్ చేసిన తర్వాత మళ్ళీ సార్ట్అవుట్. సో 0.6 అనేది దానికంటే ఎక్కువ వచ్చింది కాబట్టి పైన రాసుకుంటాం, 0.4 కింద రాసుకుంటున్నాం. సో మళ్ళీ రెండింటిని 0, 1 కింద ఇండికేషన్ చేస్తున్నాం. సో ఫైనల్గా రెండింటిని యాడ్ చేస్తే మనకు 1.0 వస్తుంది. సో 1.0 అనేది మనకి లాస్ట్, సో లాస్ట్ ప్రాబిలిటీ కాబట్టి ఇంకా మనం ఏమీ రాయకుండా ఇంకా అక్కడితో ఆపేయాలన్నమాట. ఫైనల్గా అక్కడితో మనం క్లోజ్ చేసేసాం. సో ఇప్పుడు మనం చూసుకునేటట్లయితే ఏ యొక్క కోడ్ వర్డ్ని మనం ఫైండ్ అవుట్ చేసుకున్నప్పుడు ఇక్కడ 0.4, 0.4, ఇక్కడ కిందనే 0.4, ఇక్కడ ఫైనల్గా వచ్చిన ఆన్సర్ అంతా 1. సో 1 రాసుకుంటాం. బీని మనం అబ్జర్వ్ చేసుకుంటే 0.4, 0.3, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే 0.3, ఇక్కడ ఎంత ఉంది 1. ఈ రెండింటిని యాడ్ చేసిన కోడ్ ఇది. సో 0.6 అక్కడ 0, అంటే 1.0. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ కోడ్ మనం చూసుకోమంటే సో నెక్స్ట్ కూడా మనం మాట్లాడుకునేటట్లయితే ఇక్కడ బి అయిపోయింది సి, 2 దగ్గర 0.0 ఉంది. సో నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేసిన దగ్గర 0 ఉంది, మళ్ళీ ఈ రెండింటిని యాడ్ చేసిన దగ్గర కూడా 0 ఉంది, 0.0.0. నెక్స్ట్ డీని మనం చూసుకున్నట్లయితే 0.1, ఇక్కడ 1 ఉంది, ఈ రెండింటిని యాడ్ చేసిన కూడా ఇక్కడ. సో అక్కడ మనకి 0 ఉంది, మళ్ళీ ఈ రెండింటిని యాడ్ చేసిన కూడా ఇక్కడ, అక్కడ కూడా మనకి 0 ఉంది. సో అంటే మనకి ఈ పర్టికులర్గా నెక్స్ట్ వన్ ఈస్ 1.0.0. సో ఇప్పుడు కోడ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో కదా మనం రాసుకోవాలి, బ్యాక్వర్డ్ డైరెక్షన్లో రాసుకుంటే 1, బ్యాక్వర్డ్ డైరెక్షన్లో రాసుకుంటే 1. సో దీని బ్యాక్వర్డ్ డైరెక్షన్లో రాసుకుంటే 0, 1. సో దీని 0, 0. సో దీని బ్యాక్వర్డ్ డైరెక్షన్లో రాసుకుంటే 0, 0, 1. సో దాని యొక్క లెంత్ని మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే ఇక్కడ 1, సో 2, 3, 3. సో లెంత్ని మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే ఎంత ఉంది, సో ఎంత ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే సో లైక్ ఇక్కడ ఓన్లీ 1 సింగిల్ కోడ్ కూడా ఉంది అనుకోండి, 1. ఇక్కడ 2 కోడ్ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి 2, ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3, 3. సో మనకి యావరేజ్ లెంత్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఫార్ములా ఏంటి అంటే మనకి ఫైనల్గా లెంత్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే మనకి ఇచ్చిన ప్రాబబిలిటీస్ ఇంటూ దిస్ లెంత్, ప్రాబబిలిటీ పి ఆఫ్ ఆర్ సఫిక్స్ కే ఇంటూ లెంత్ ఆఫ్ ఆర్ సఫిక్స్ కే. సో ప్రాబబిలిటీ ఇంటూ లెంత్. సో ఇప్పుడు మనకి అప్పుడు మనకు 1/1 లైన్గా వస్తాయి అనమాట, సమేషన్ అంటే ప్లస్ కాబట్టి 1 × 0.4 ప్లస్ 2 × 0.3 ప్లస్ 3 × 0.3 × 0. నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబిలిటీ 0.2, నెక్స్ట్ మనీ ఫైనల్గా 3 × 0.1. ఇక్కడ మనకి ఎంత వచ్చింది అప్రాక్సిమేట్లీగా 1.9 బిట్స్ పర్ సింబల్. సో బిట్స్ పర్ సింబల్ ఈ విధంగా మనకి ఫైనల్గా ఆన్సర్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇది హాఫ్మ్యాన్ కోడింగ్ గురించి. సో హాఫ్మ్యాన్ కోడింగ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో చాలా ఇంపార్టెంట్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి.